ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ ఎథిక్స్ ఇలాగే పాడైపోతున్నాయని బాధపడుతున్నారా మనలాగా, లేకపోతే కేవలం వాళ్ళు ఈ ప్రపంచంతో కలిసి ముందుకు వెళ్ళిపోతున్నారా? ఒకవేళ ఈ ప్రశ్న మనమే ఎందుకు ఇంత సీరియస్గా దీన్ని డిస్కస్ చేస్తున్నాం, ఎథిక్స్ గురించి, వాల్యూస్ గురించి, లేకపోతే సొసైటీ గురించి, సొసైటీలో జరుగుతున్న ఈవిల్ గురించి, స్క్రిప్చర్ బేస్డ్గా మరి నేషన్స్ని బిల్డ్ చేయడం గురించి మనమే ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచన చేస్తున్నాం అనంటే, ఆ విషయాన్ని నా వరకు వచ్చిన ప్రశ్నని, దానిలో ఉన్న ఒక జవాబుని మీ దృష్టికి తేవాలని నేను కోరుతున్నాను. అదేంటి అనంటే, బైబిల్లో కొంతమంది జెలస్ లీడర్స్ ఉన్నారు, రోషన్ కలిగిన దేవుని పరిచారకులుగా పనిచేసిన వాడు కొంతమంది ఉన్నారు. అందుకని వాళ్ళందరూ దేనిని ఆధారం చేసుకొని ఆ రోషం వారికి వచ్చింది, లేకపోతే సమాజంలో ఒక చెడు జరుగుతూ ఉంటుంటే దాని విషయంలో ఎందుకు దేవునికి చెందిన వారిగా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే దీనంతటికీ ఒక కారణం మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం మరి 34వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, నీ దేవుడైన యెహోవాను నేనే, నన్ను కాక మరిది ఎవరిని మీరు ఆరాధించడానికి వీల్లేదు. ఆయన అక్కడ ఉపయోగించిన చాలా మంచి మాట ఏంటనంటే, నేనే రోషం కలిగిన దేవుడిని, నా పేరు అదే అని అన్నాడు. అది వాడుక భాషలో నేను చదివి మీకు చెప్తున్నాను. నేను రోషం కలిగిన దేవుడును, నా పేరు అదే అని అన్నాడు. ఒకవేళ రోషము అనే మాటని మనం కొంచెం ఆలోచన చేస్తే, దేవునికి రావలసినది, ఆయనకి రావలసిన మహిమ ఆయనకి రానప్పుడు ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఆయనకి చెందాల్సిన మహిమ, ఆయనకి రావలసిన మహిమ, లేకపోతే ఆయన సృష్టించిన విధానంలో ఎక్కడైనా ఏదైనా మార్పులు జరిగినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేడు. మేబీ మరి బైబిల్లో ఉన్న చాలామంది ఈ రోషం కలిగి దేవుని కొరకు తమ స్వరాలని వాక్యానుకూలంగా ప్రశ్నించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఉన్న ఒక పర్పస్, లేకపోతే వాళ్ళు ఆ వాయిస్ రేస్ చేయడానికి ఉన్న కారణం ఒకటే, అది కేవలం దేవుడు, వారు ఆరాధిస్తున్న దేవుడు జెలస్ గాడ్. ఇది జెలస్ అనే మాట మనం తరచూ ఒకవేళ నెగిటివ్గా వాడతామేమో, కానీ దేవునికి ఆ పేరు పెట్టారు, రోషం కలిగిన దేవుడు అని ఉపయోగించారు ఆ పదాన్ని. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనలాగే ఇంత సీరియస్గా కొన్ని విషయాలు ఆలోచించట్లేదేమో. ఒకవేళ వాళ్ళు ఆలోచించే ప్రజలు మన చుట్టూ, ఒకవేళ కొన్ని టీవీ ఛానల్స్ కానీ సెక్యులర్ పీపుల్ ఎవరైనా ఒకవేళ ఆలోచించిన వాళ్ళకి, లాస్ట్ టైం అలిఫర్ చెప్పినట్టు, ఏ బేస్ని ఆధారం చేసుకొని, ఏ పునాదిని ఆధారం చేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ ఫిలాసఫీని ఆధారం చేసుకొని, ఏ విశ్వాస ప్రమాణాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతారు, అది కేవలం క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అయితే. అలిఫన్ చెప్పిన ఎగ్జాంపుల్నే మరలా నేను ఉపయోగిస్తున్నాను. అదేంటి అనంటే, మరి ఒక పేదవాడుని సహాయం చేసి వాడిని పైకి తీసుకొని రావాలనే కోరిక, ఒకవేళ ఒక హైందవ విశ్వాసం కలిగిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే, అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క నమ్ముతున్న సిద్ధాంతానికి, విశ్వాసానికి వ్యతిరేకంగానే ఉన్నది. ఎందుకనంటే గత జన్మకు సంబంధించిన కర్మను అనుభవించే వాడిని అనుభవించనివ్వకుండా ఇప్పుడు సహాయం చేసి ఇంకా ఎక్కువ కర్మను వాడు అనుభవించేటట్టుగా వచ్చే జన్మలో వాడికి సహాయం చేస్తారు. అంటే ఒకవేళ దానిని ఆధారం చేసుకొని ఒకవేళ ఉంటే, మరి హైందవ విశ్వాస ప్రకారం ఒకవేళ సమస్తము మాయే, అంతా విద్య అని అన్నప్పుడు, ఇంకా రియాలిటీ అనేది లేనప్పుడు, మరి దేని మీద దేనిని నమ్మి వారు పనిచేస్తారు? అందుకని క్రైస్తవులంగా మనమే ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచన చేస్తామంటే, మనం నమ్ముతున్న దేవుడికి ఆ లక్షణం ఉంది కనుక. ఆ విషయాన్ని మనం ఒకసారి నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనంలో మనకి కనబడుతుంది. సో ఈ యొక్క నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు మనకి ఆ కనబడిన వచనమే, దానిని ఆధారం చేసుకొని మరి బైబిల్లో ఉన్న కొంతమందిని, ఒక 4 వ్యక్తుల్ని మీ దృష్టికి నేను తీసుకొని రావాలని కోరుతున్నాను. వారు దేవుణ్ణి విషయాలను ఆధారం చేసుకొని ఎలాగున రోషన్ కలిగి ఈ లోకంలో పనిచేశారు. ఒకవేళ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఆయనే దేవుడు కనుక, ఆయన కలిగిన లక్షణాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మనము ఇంత చర్చను జరిగించుకుంటున్నాం. సో ఈరోజు ఆ 4 వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, ఏలియా గురించి ఒక మాటను మీ దృష్టికి తెస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17 నుంచి 19 వచనాన్ని చూస్తే,
మనకి 17వ అధ్యాయంలో మరి నేను యవని సన్నిధానంలో నిలబడి ఉన్నాను, ఆ దేవుని జీవంతోడు నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే నేను మరలా సెలవిచ్చే వరకు 3.5 సంవత్సరాలు ఈ దేశంలో వర్షం కురవదని మరి ఆహాబుతో చెప్పినట్టుగా, ఆ తర్వాత తన యొక్క భార్య అయిన ఇజబెల్ తన యొక్క కొంతమంది పూజారుల్ని మరి రాజును వివాహం చేసుకుని ఇస్రాయేల్ ప్రజల్ని తప్పుడు దేవుని ఆరాధకులుగా తయారు చేసిన సమయంలో కూడా అక్కడ రోషం కలిగి పనిచేసిన ఏలీ అని మనం చూస్తాం. అతను ఉపయోగించిన ఆ యొక్క 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనం చూస్తే అతడు వాళ్ళకు ఒక సవాల్ విసిరాడు. ప్రజలను అన్నాడట, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, మీరు దేవుడి వైపు ఉంటున్నారు, ఈయన నిజమైన దేవుడు అయితే ఈయన వైపు ఉండండి, లేదు వీళ్ళు మీరు బయలుదేవతే మరి నిజమైన దేవుడు అని మీరు అనుకుంటే అటువైపైనా మీరు ఉండండి అని దానిని నిరూపించడానికి అతడు రోషం కలిగి ఒక పని చేశాడు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు, ఒకవేళ మీ దేవుడు నిజమైన వాడైతే నిరూపించుకోండి అని. సో ఇదంతా ఎవరికి ఎగ్నెస్ట్గా చేస్తున్నాడు అని అంటే, దేవుని ప్రజలు తప్పుడు దేవతను ఆరాధించడానికి వాళ్ళని ప్రేరేపిస్తున్న రాజు భార్యకి ఎగ్నెస్ట్గా చేస్తున్నాడు. ఇదేమి చిన్న విషయం కాదు. మీరు ఆలోచించండి, ఏలీ ఒక చిన్న పాస్టర్ మరి అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు భార్యకి ఎగ్నెస్ట్గా నిలబడి నేను యవని సన్నిధానంలో నిలబడ్డాను, ఆ జీవం కలిగిన యెహోవా నామంతోడు అని ఉపయోగించా, అంత రోషం ఎట్లాగొస్తుంది? మీరు అపోస్తల కార్యాలను మనం చూసినప్పుడు కూడా శిష్యులు యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన సమయంలో కూడా వారు చాలా పిరికితనంతో పారిపోయిన వాళ్ళే. తరువాత అపోస్తల కార్యం 4వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని బాగా బెదిరించారు. అప్పటికే పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని నాలుకల వల్ల వచ్చింది, వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. అయితే యేసునామం పేరిట ఎక్కడ బోధించకూడదని చెప్పినప్పుడు వాళ్ళు ఉపయోగించిన మాట కూడా ఆ అధికారుల ముందు ఉపయోగించిన మాట ఏంటనంటే, మేము మనుషుల మాట వినాలా, ఇది లేకపోతే దేవుని మాట వినటం న్యాయమా? ఈ వాయిస్ ఎట్లా వస్తుంది? సమాజంలో జరుగుతున్న చెడును వ్యతిరేకించడానికి దేవుని బిడలంగా ఒక రోషం ఎలా పుడుతుంది అని అంటే, అది దేవునికి ఉన్న లక్షణం. ఆ లక్షణాలను కలిగిన వాళ్ళం కనుక మనం ఖచ్చితంగా మన క్రిస్టియన్ వాయిస్ని మనం రైజ్ చేయాలి. లాస్ట్ టైం అలెఫ్ అన్న మాట్లాడుతూ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతూ యూఆర్ లైట్ టు ది వరల్డ్ అనే మాటను ఉపయోగించినప్పుడు ఒక చిన్న మ్యాచ్ బాక్స్లో మనం ఒక స్టిక్ని తీసుకుంటే నేను ఎంత చిన్న దానిని ఎంత వెలుగు ఇవ్వగలుగుతాను అని అంటే దాని స్థాయిలో. అందుకని దేవుడు కూడా మీరు లోకానికి వెలుగు అని అన్నప్పుడు ఆయన ఉపయోగించిన మాట కూడా లోకం చాలా పెద్దది, మేము లేకపోతే మనము అని అన్నప్పుడు చాలా చిన్నవాళ్ళంగా మనం కనబడవచ్చు, బట్ మన ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఈ ప్రపంచంలో ఉండాలి. సో అది కేవలం దేన్ని ఆధారం చేసుకొని మనకి కలుగుతుంది అని అంటే, అది కేవలం దేవుని లక్షణం కనుక. సో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే ఏలియా. మరి దేవుణ్ణి కలిగి దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలే దేవుణ్ణి కాక మరి అన్య దేవతను ఆరాధిస్తున్నప్పుడు ఆయన తీసుకున్న ఒక సవాలు, సాక్షాత్తు రాజు యొక్క భార్యకు అగెయిన్స్గా నిలబడటానికి అతను చేసిన ప్రయత్నాన్ని మనం చూడగలగాలి. 2వ వ్యక్తి ఎవరు అని అంటే జాన్ ద బ్యాప్టిస్ట్. యోహాన్ రాసిన సువార్త లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా జాన్ ద బ్యాప్టిస్ట్ మరి హేరోదు తన యొక్క సహోదరుడిని భార్యను తెచ్చుకున్నందుకు మరి యోహాన్ కూడా వాయిస్ రైజ్ చేశాడు. అప్పటి వరకు యేసు ప్రభువు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన పరిచర్యలోకి రాలేదు. ఎప్పుడైతే హేరోదుని మరి బాప్తిస్మిచ్చి యోహాను తన సహోదరుడైన ఫిలిప్ భార్యను తెచ్చుకున్నందుకు వ్యతిరేకించాడో, ద మరుక్షణమే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడైతే అతని యొక్క శిరస్సును, అది ఆమె ఆ ఫిలిప్ భార్య అది మనసులో పెట్టుకొని తన కూతురుతో ఒక నాట్యం చేయించి రాజు దగ్గర ఒక వాగ్దానం తీసుకొని ఒకవేళ నీకేం కావాలని అడిగితే యోహాను బాప్తిస్మిచ్చి యోహాను తల అడిగితే అతడు ఇవ్వాల్సి వచ్చింది. మీరు ఆలోచించండి, కేవలం వాళ్ళ యొక్క వాయిస్ రైజ్ చేసినందుకు వాళ్ళు చాలా కష్టాలు పాలయ్యారు. మీరు ఇక్కడ ఏలియా దగ్గర చూసినప్పుడు కూడా ఇజబెల్ యొక్క రాణి దగ్గర భయపడి అతను పారిపోతున్నట్టుగా మనం చూస్తాం, నిలబడ్డాడు దేవుని కోసం. అలాగనే బాప్తిస్మిచ్చి యోహాను నిలబడినందుకే లాస్ట్ టైం మా అక్క వాళ్ళ పాప ఈ ప్రశ్న మా అన్నని అలిఫ్ అన్నని అడిగింది. బాప్తిస్మిచ్చి యోహాను ఒక పాస్టర్ కదా, చర్చ్లో సంబంధించి కొన్ని వాక్యాలు తను చెప్పుకోవచ్చు కదా,
రాజు ఎవరో ఇంకొక వ్యక్తి భార్యను తెచ్చుకుంటే బాప్తిస్మ ఇచ్చే యోహానుకి ఎందుకు అని అడిగింది. నిజమే ఆ ప్రశ్న. ఒకవేళ ప్రపంచంలో ఎవరెవరి దగ్గర ఏ ఏ విషయాలు జరుగుతూ ఉంటుంటే ఒక విశ్వాసిగా నేను రెస్పాండ్ అవ్వాలా అవ్వకూడదా అని అంటే, రెస్పాండ్ అవ్వటం వల్ల నా మీదకి శ్రమ కలుగుతుంది, నాకు ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే నా ఇమేజ్ పాడవుతుంది అని అనుకుంటే, చాలా సందర్భాల్లో మనము దేవుడిచ్చిన ఆ యొక్క రోషాన్ని మనం కొన్నిసార్లు ఆపేసుకుంటున్నాం. ఎందుకనంటే దానికోసం నిలబడితే కొన్ని సందర్భాల్లో అవి వ్యతిరేకమైన అసభ్యకరమైన కొన్ని కామెంట్స్ మన యొక్క మనకు మన వీడియోస్ క్రింద ఉంటాయి అని అనుకుంటే ఖచ్చితంగా మన వాయిస్ని మనం రైజ్ చేయట్లేదు. సో ఇక మూడవ వ్యక్తి ఎవరు అని అంటే యేసుప్రభువుని. యేసుప్రభువు సిలువకు అప్పగించబడటానికి మనకి దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నదన్నది విషయం మనకు తెలుసు. తండ్రి యొక్క చిత్త ప్రకారమైన భూమి మీద ప్రాణం పెట్టడానికి, పాపులను రక్షించడానికి వచ్చాడనే విషయం మనకు తెలుసు. కానీ సువార్తలన్నింటినీ చదువుతూ ఉంటే అధికారులకు ఇబ్బందికరంగా ఉన్నాడు. ఏ మోషేకు సినాయి పర్వతం మీద దేవుడు పదాజ్ఞలను ఇచ్చాడో, మతే మలాకి గ్రంథం నుంచి మతే రాసిన సువార్తకున్న మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్లో దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. దట్ అదొక సైలెంట్ పీరియడ్. ఆ సమయంలో ఈ యొక్క మతాధికారులు సుమారు ఆ పదాజ్ఞల్ని 600కు పైగా ఎక్కువ ఆజ్ఞలను చేశారు. డూస్ అండ్ డోన్ట్స్, ఏది చేయాలో ఏది చేయకూడదు అనే ఆజ్ఞలను ఎక్కువ చేశారు. యేసుప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి ఆ ఆజ్ఞలు ఎక్కువైపోయి, ఏ పని చేస్తే విశ్రాంతి దినం, ఏ పని చేయకూడదు, ఏ పని చేయవచ్చు, ఏది చేస్తే పని, ఏది చేస్తే పని కాదు. సో ఇలాంటి ఆజ్ఞలన్నింటినీ పెట్టినప్పుడు దేవుడు వాటిని వ్యతిరేకిస్తున్నట్టుగా, వాటిని గద్దిస్తున్నట్టుగా, సాక్షాత్ అప్పటి వరకు ఎవరైతే ఆ చర్చెస్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ డైరెక్ట్గా దేవుడు గద్దిస్తూ, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు లోపలంతా వేషధారణ కలిగిన వాళ్ళు, లోపల ఏదైతే లేదో బయటకు అది మీరు చూపిస్తున్నారు, మీ ప్రార్థనలు ప్రజలు వినాలనే కోరుకుంటున్నారు కానీ మీ అంతరంగాలు అంత మంచిగా లేవు, ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు మీరు సువార్తను స్పష్టంగా చదివితే వాళ్ళు చాలా ఈర్ష్యతో యేసుప్రభుని ఎప్పుడు చంపుదామని చూస్తున్నారట. ఆ అవకాశంలో ఏదో ఎస్క్రియోతు వాళ్ళకి ఒక సాధనంగా ఉపయోగపడ్డాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అనంతమైన దేవుని ప్రణాళిక యేసుప్రభు మరణం పక్షాన ఉన్న, యేసుప్రభు తనంతటి తాను ప్రాణాన్ని పెడుతున్నప్పటికీ ప్రజలు ఎందుకు ఆయన్ని వ్యతిరేకించారు మతాధికారులు అని అంటే, కేవలం వారికి ఉన్న సిస్టమ్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. అందుకని మీరు యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవుల్ని లేకపోతే పశువులు నమ్మేవాళ్ళు ఉన్నారు, గొర్రెలు నమ్మేవారు ఉన్నారు, పావురాలు నమ్మేవాళ్ళు ఉన్నారు, రూకలు మార్చేవాళ్ళు ఉన్నారు దేవాలయంలో, కానీ అక్కడ కొరడాలు అమ్మిన వాళ్ళుగా మనం అక్కడ ఎవరూ చూడం. మరి దేశప్రభుకి కొరడా తీసుకొని కొట్టాడని ఉంది. మరి అది ఎలా వచ్చింది అని అంటే, ఆయన అంటే కొన్ని అక్కడున్న ఒక సువార్త ప్రకారం ఏముందనంటే, ఆయన అక్కడున్న కొన్ని తాళ్లను పేనాడు అని రాశాడు. అక్కడున్న కొన్ని తాళ్లను తీసుకున్నాడు, ఆ తాళ్లతో ఒక చిన్న కొరడాను తయారు చేసుకుని అక్కడున్న పశువులన్నిటిని తోలు వేసి అక్కడున్న రోకల వారిని ఆ బలలన్నీ పడద్రోశాడట. ఆ యొక్క పావురాలని అమ్మేవాళ్లతో ఆ పావురాలను తీసుకొని వెళ్ళిపోమన్నాడట. ఇక అందరికీ కోపం వచ్చి, నువ్వు ఏ అధికారాన్ని బట్టి చేస్తున్నావు ఈ పని అని అడిగినప్పుడు ఆయనకి అంత కోపం వచ్చి కొంతమందిని దేవాలయంలో గట్టిగా అరిచి, ఇది దేవుని ఆలయం, ప్రార్థన మందిరం, అన్యజనులకు ప్రార్థన మందిరం అవ్వాల్సింది, మీరు వ్యాపారం టిల్లుగా దొంగల గుహగా చేస్తున్నారనే అంత వాయిస్ రేస్ చేస్తే, మీరు అక్కడ చూస్తే ఆ యోహాన్ రాసిన సువార్త 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, నీ సన్నిధి కొరకైన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్న వచనం శిష్యులకు గుర్తొచ్చిందట. ఎంత గొప్ప విషయం కదా. ఈ మాటను మనం చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతున్న మాట ఏంటనంటే, యేసుప్రభు ఒక దేవుని పరిచారకుడికి ఈ భూమి మీదకి వచ్చి ఆలయంలో జరగాల్సింది జరగకుండా, జరగకూడనిది జరుగుతున్నప్పుడు ఆయన దానికి ఎలా రెస్పాండ్ అయ్యాడు, దానికి ఏ స్క్రిప్చర్ గుర్తొచ్చింది శిష్యులకి అనంటే, నీ సన్నిధి కొరకైన ఆసక్తి. ఆ ఆసక్తి అనే మాటని ఇంగ్లీష్లో ఏమన్నా ఉపయోగించారంటే జీల్. అందుకని జెలస్ అనే మాటకు అర్థం ఏంటి అనంటే, షోయింగ్ జీల్ అనే మాటను ఉపయోగించారు. అంటే నీ రోషాన్ని, లేకపోతే నువ్వేదైతే నమ్మావో, ఏదైతే విశ్వాసంగా కలిగి ఉన్నావో, ఆ విశ్వాసానికి, ఆ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సొసైటీలో మనము దాని గురించిన వాయిస్ రైజ్ చేయాలి. అలాగే ఇంకా చివరి వ్యక్తులు ఎవరు అని అంటే, షడ్రక్ మేషక్ అభిజ్ఞగోల్ని మనకు జ్ఞాపకం చేసుకుంటాం దానియేలు గ్రంథంలో. వీళ్ళును
వారి పేర్లు మార్చారు, ప్రజలు మార్చారు, సంస్కృతి మారింది, వారి జీవిత విధానాలు మారాయి, ఆహార అలవాట్లు మారాయి, వస్త్రధారణ మారింది, రాజు మారిపోయాడు. యెహోయకీము ఏలుబడిలో నుంచి నెబుకద్నెజర్ యొక్క ఏలుబడిలోనికి వచ్చారు. కానీ వాళ్ళు విశ్వాస విషయంలో ఎంత స్థిరంగా నిలబడ్డారో మీరు గమనించాలి. ఒక బోర శబ్దం విన్నప్పుడు నెబుకద్నెజర్ నిలవబెట్టించిన ఒక బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని అడిగితే వీళ్ళతో పాటు చాలామంది బానిసలుగా వచ్చారు, అందరూ మోకరిస్తున్నారు వీళ్ళు తప్ప. ఒకవేళ 100,000 మంది ప్రజలు ఆ యొక్క బంగారు ప్రతిమకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్న సమయంలో ఒక 3 వ్యక్తులు నిలబడి ఉంటే ఏమనాలి? ఏమో రాజు నేరుగా చూశాడో, మరి ఎక్కడున్నప్పటికీ ఎన్నిసార్లు ఊదినప్పటికీ వాళ్ళు నమస్కారం చేయకపోవటం, ఎంత గమనించకపోతే, ఎంత ఆఫెన్గా వాళ్ళని చూడకపోతే రాజు దగ్గరికి ఆ కంప్లైంట్ తీసుకుని వెళ్ళారు. అప్పుడు రాజు పిలిచాడు, చాలా కోపం వచ్చిందట. రాజు పిలిచి వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు బానిసలు, నేను మీకు విద్య నేర్పించి మీకు నా రాజ భోజనాన్ని పెట్టించి మీకు సకల విద్యలందు ప్రావీణ్యత కలిగేటట్టుగా చేసి మీకు ఒక మంచి పొజిషన్స్ ఇస్తే ఈరోజు నేను ఇచ్చిన ఆజ్ఞను మీరు వ్యతిరేకిస్తున్నారని అంటే, వాళ్ళు ఉపయోగించిన మాట ఏంటనంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి. రాజా, ఇందుని గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఎవరు ఏదో చెప్పారు, అది నిజమో కాదో అని నువ్వు మమ్మల్ని పిలిచావు, అయితే అది నిజమే, నువ్వు విన్నది. అందుకని వాళ్ళు అన్నారు, మా దేవుడైన యెహోవాకి తప్ప మేము ఎవరికి మొక్కం. అది రాజుకి ఎదిరించినట్టుగా అనిపించింది. అందుకనే అగ్నిగుండాన్ని ఇంకా 10 ఇంతలు చేసి వాళ్ళని అందులో తోసివేయమన్నాడు. కానీ చివరికి దేవుడు వాళ్ళ యొక్క విట్నెస్ని ఎలా చేశాడనంటే, ఇది రోషంతో చేసింది. దేవుని కోసం నిలబడటం కోసం, వాళ్ళు నమ్మిన విశ్వాస విషయంలో, వాళ్ళు నమ్మిన దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో వాళ్ళు ఎంతగా నిలబడ్డారో మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మరలా మొట్టమొదటి ప్రశ్నను అడుగుతున్నాను. మనమే క్రైస్తవులంగా, లేకపోతే ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్గా జిఎన్జీలో, లేకపోతే ఈ లైవ్ కాన్ఫరెన్స్లో ఉన్న మనము ఎందుకు ఇంత సీరియస్గా సమాజంలో జరుగుతున్న విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, లేకపోతే ఈ భూమి గురించిన విషయాలు ఎందుకు వాక్యానుకూలంగా మనం ఇంత సీరియస్గా ఎందుకు డిస్కస్ చేయాలి? అవి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఎందుకు అంత ఇంప్లిమెంట్ చేయాలని మనం ఎందుకు అంత పట్టుపట్టు కూర్చున్నాం? ఎందుకనంటే ఒకవేళ ఇదే డిస్కషన్స్ వేరే ప్రజలు మనతో పాటు, ఒకవేళ దేవుని పట్ల నమ్మకం లేని వాళ్ళు మనతో వింటే ఏమనుకుంటారు వాళ్ళు? సమాజంలో ఇలాగే ఉంది, ఇలాగే వెళ్ళాలి, ఇంకంతే, ప్రపంచమంతా ఎంతమంది, 100 మంది అలా వెళుతున్నప్పుడు అందులో ఒక్కడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ప్రపంచం ఏమనుకుంటుందంటే, వీళ్ళకి చాదస్తం, లేకపోతే విశ్వాసంలో కొంచెం మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నారని అనుకుంటున్నారే కానీ దేవుడికి కలిగిన ఆ రోషం, ఆ స్వభావం నాకుంది కాబట్టి. అందుకని సమాజంలో ఉన్న ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న విషయాలన్నిటినీ వాళ్ళు చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకి. కానీ మనము స్క్రిప్చర్ని బేస్ చేసుకొని, నా ఫైనల్ అథారిటీ వాక్యం కనుక, నా విశ్వాస ప్రమాణానికి, నా దేవుడిచ్చిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతున్నప్పుడు వీ నీడ్ టు రైజ్ అవర్ వాయిస్. అందుకని మనం మాట్లాడుకున్న ఏలియా కానివ్వండి, అలాగనే జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మిచ్ యోహాను, అలాగనే యేసు ప్రభు, అలాగనే షడ్రక్ మేషక్ అభెద్నగోల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, 4 వ్యక్తుల్ని. ఈ 4 వ్యక్తులు చేసిన పనిని మీరు చూస్తే, వాళ్ళు చేసిన ప్రతి పని వెనకాల మీకు కనబడే ఒకే ఒక విషయం, దే ఆర్ జెలస్ అబౌట్ గాడ్. దేవుని పట్ల ఒక జీల్ ఉంది వాళ్ళకి, ఒక రోషం ఉంది వాళ్ళకి. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతూ ఉంటుంటే వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళ యొక్క వాయిసెస్ రైజ్ చేశారు. అందుకని ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్లో, లేకపోతే ఒక క్రైస్తవ విశ్వాసం కలిగిన మనము నిజంగా అంత జీల్ని, లేకపోతే మనం క్యారీ చేయగలుగుతున్నామా? సమాజంలో జరుగుతున్న ఒక విషయానికి, లేకపోతే సంఘంలో జరుగుతున్న ఒక విషయాన్ని వ్యతిరేకించడానికి, వాక్యానుకూలంగా ఇది తప్పు కదా, వాక్యానుకూలంగా ఇది సరికాదు కదా అని చెప్పడానికి మనం వాయిస్ రైజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిన్నటి దినం అలిఫన్ మాట్లాడుతూ, కొన్ని సంఘాల్లో చాలా ఎక్కువ కానుకలు వచ్చినప్పుడు ఆ సంఘాలకి కానుక ఎందుకు ఇస్తున్నారు, సరైన రీతిలో ఉపయోగించినప్పుడు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే, కొంతమంది ఉపయోగించే మాట ఏంటంటే, తినేసేవాడు తినేస్తాడు పాస్టర్ గారు, వాళ్ళని దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు అనే మాట ఉంటున్నారు. అందుకని దానికి మా నాన్నగారు ఏమని పేరు పెట్టారంటే, అసలైన రాజకీయం అదే, వాయిస్ రైజ్ చేయకపోవడమే అసలైన రాజకీయం. ఎందుకనంటే వాయిస్ రైజ్ చేస్తే ఎవడు వింటాడు, పైగా మనల్ని ఫోకస్ చేస్తారు. అందుకని అది దేవుడికి అప్పగించేస్తాం. వీళ్ళందరూ ఆ పని చేయలేక, నెబుకద్నెజర్ సంగతి ఏంటో నువ్వు చూసుకొని షడ్రక్ మేషక్ అభెద్నగోలు అనలేక, లేకపోతే దేవుడు ఒక ప్రార్థన చేసి వీళ్ళు మతాధికారుల సంగతి చూసుకొని చెప్పలేక,
జాన్ ద బ్యాప్టిస్ట్ నాకు ఇచ్చింది పరిచర్య, నేను సంఘంలో పనిచేయాలి, విశ్వాసులతో పనిచేయాలి, నాకెందుకు హేరోద్ ఏం పని చేస్తే అని అనుకున్నాడు. లేకపోతే ఏలియా దేవుని నామానికి వ్యతిరేకంగా కొంతమంది విశ్వాస భ్రష్టులను చేస్తున్నప్పుడు ఏలియా చూస్తూ ఊరుకోవచ్చు కదా, దేవుడు వాళ్ళకి తగిన శిక్షిస్తాడని చెప్పొచ్చు కదా. వై దే ఆర్ సో జెలస్ అబౌట్ గాడ్? బికాస్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జెలస్. దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకి రాకపోతేనో ఊరుకోటు. అందుకనే నీ దేవుడైన యెహోవాని నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు, అందుకని మీరు నన్ను తప్ప ఎవరిని ఆరాధించడానికి వీల్లేదు. అందుకని అదే ఆజ్ఞను మనం తీసుకోగలిగితే యేసు ప్రభు కూడా మాటను ఉపయోగించాడు. ఆయన అన్న మాట ఏంటనంటే, ఆయన ఉపయోగించిన ఒకే ఒక మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు. సో ఇప్పుడు ఈ ప్రశ్న మరలా అడిగి నేను కన్క్లూడ్ చేస్తాను. అదేంటనంటే, మనం ఇంతగా డిస్కస్ చేస్తున్నాం, ఇంత డిస్కస్ చేయటానికి మనల్ని ప్రేరేపించిన లేకపోతే మనల్ని మోటివేట్ చేయటానికి ఉన్న కారణం ఏంటి? కేవలం విశ్వాసాన్ని, మనం ఏ విశ్వాసాన్ని అయితే నమ్మామో, ఏ వాక్యాన్ని అయితే నమ్ముతున్నామో, ఆ వాక్య ప్రకారం ఏ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ దేవుని యొక్క లక్షణం మనకి ఇవ్వబడింది కనుక వీఆర్ సో సీరియస్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలో జరుగుతున్న మారల్ అండ్ ఎథిక్స్ వాల్యూస్ గురించి కానీ, లేకపోతే ఈవిల్ గురించి కానీ, అబార్షన్ గురించి కానీ, మ్యారేజెస్, ఇందాక ఆల్ఫాక మాట్లాడుతూ మ్యారేజ్ విషయంలో జోక్స్, దేవుడు ఒక విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటే మనం దాన్ని హ్యూమర్ చేయడానికి వీల్లేదనే మంచి మాట ఉపయోగించాం. ఎందుకనంటే దేవుడు మనం విశ్వాసాన్ని అంత సీరియస్గా తీసుకున్నాం. అందుకనే విశ్వాసాన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు విశ్వాస వ్యతిరేకమైన సంగతులు సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు మనం వాయిస్ రైజ్ చేయాలి. అలా వాయిస్ రైజ్ చేసిన కొంతమంది గురించి నేర్చుకున్నాం, ఏలియా గురించి, అలాగనే బాప్తిస్మిచ్చి యోహాను, యేసు ప్రభువు, అలాగనే షడ్రక్ మేషక్ అభెద్నగోలు. అయితే చివరికి ఉన్న ప్రశ్న ఏంటి అని అంటే, దే రైజ్ దేర్ వాయిసెస్ అగెన్స్ట్ ది లీడర్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో వాళ్ళు కలిగిన విశ్వాసాన్ని బట్టి ఎంత అధికారులైనా వాళ్ళ ఎదుట వీళ్ళు నిలబడ్డారు. దేనిని బట్టి అనంటే, వాళ్ళని ధైర్యపరిచింది పరిశుద్ధాత్మదేవుడు. అందుకని రాజుల ఎదుట మీరు ఎప్పుడైనా నిలబడినప్పుడు ఏం మాట్లాడాలో అని భయపడొద్దు. ఎందుకనంటే జ్ఞానంతో కాదు, నేనిచ్చే ధైర్యంతో మీరు మాట్లాడండి అని అన్నాడు. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు సంఘాల్లో కానీ, టెలివిజన్లో కానీ, ఏ సేవకులు ఏది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది చెప్పినా దాన్ని ఖండించడం, దాన్ని గద్దించడం, వాక్యానుకూలంగా సరిచేయటం మనకి దేవుడిచ్చిన బాధ్యత, దాన్ని మనము నిర్వర్తించాలి. అందుకని సమాజం పట్ల ఇంత సీరియస్గా మనము ఈ లాక్డౌన్ టైంలో కూడా ఎంత సమయాన్ని వెచ్చించి మనం ఇంత చర్చ చేస్తున్నాం, దీని అంతటికి ఉన్న కారణం ఏంటనంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు. అందుకని ఆయన నమ్ముతున్న మనం కూడా ప్రజల పట్ల, సమాజం పట్ల రోషం కలిగి మనం పనిచేయగలగాలి. అలా ఉండినట్లు దేవుడు తన కృప మనకి అనుగ్రహించాలని కోరుతూ ఈ సమయంలో మనమందరం తలలు వంచగలిగితే ఒక చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను.